ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా బిఎన్ఎస్ టీవీలోకి స్వాగతం. ఇగో బాబం ఈ చిన్నారులకు చూడండి, ఇగో నీళ్ళ పడే పడే అరే బాపరే పడే ఇగో చూడండి ఇగో. అయితే ఇగో రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి కదా మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద. దాంట్లో భాగంగా ఇగో గీయాలమ్మ బాసర గ్రామంలో రవీంద్రపూర్ కాలనీ ఉన్నది కదా, ఇగో ఆడ ఇగో ఒకటేసారి వరద నీళ్ళు వచ్చేసరికి ఆడ ఉన్నటువంటి మన సర్పంచ్ గారు లక్ష్మణ్ రావు గారు ఇగో వెంబడే మన గజయిత గారులకు వెలుసుకొని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇగో ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఇగో మన ఎస్ఐ మహేష్ సార్ గారు గట్లనే గజయిత గారు వచ్చి ఇగో దాదాపు 35 మందికి అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎన్నో ఇళ్ళు ఈ నీళ్ళలో మునిగిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా ఒక్కొక్కరికి ఇగో ఈ నీటి నుంచి అంటే ఈ ముంపు నుంచి ఇగో మన ఎస్ఐ గారు అట్లనే మన సర్పంచ్ సాబు దగ్గర ఉండి మరి వాళ్ళకి అందరికీ ఈ గజయిత గలతో ఇగో బయట తీపించింది అన్నమాట. అయితే ఇగో మీరు చూస్తున్నారు కదా ఈ వర్షంలో ఇగో మన తెప్పల మీద ఇగో వాళ్ళకి పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చిన్నర్లు అందరికీ ఇగో బయట తీసిండు. అట్లనే ఇగో పెద్ద మనుషులు కూడా అంటే ఆడ ఉన్నటువంటి లోపల ఇరుక్కుపోయినటువంటి పెద్దలకు కూడా ఇగో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మెల్లమెల్లగా ఇగో బయట తీసి వాళ్ళందరికీ దాదాపు ఒక 35 మందికి ఇగో బయట తీసిండు అన్నమాట. మన ఎస్ఐ మహేష్ సార్ గారు ఈ గజయిత గళ్లకు ఇగో చాలా ప్రశంసలు ఇచ్చిండు అన్నమాట. ఎందుకంటే ఆపదలు వీళ్ళందరికీ ఆదుకొని ప్రతి ఒక్కరికి క్షేమంగా బయట తీసిండని గట్లనే మన సర్పంచ్ సాబ్ కూడా అందరికీ మెచ్చుకున్నారు. అయితే ఈ ముచ్చట మా రిపోర్టర్ మొహమ్మద్ అలీ గారు దగ్గర ఉండి మరి ఇగో ప్రతి ఒక్కరికి గమనిస్తూ ప్రతి ఇంటిని గమనిస్తూ ఎవరైనా ఇంకా ఏమైనా నీళ్ళలో చిక్కుకున్నారా ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారా అని గమనిస్తూ ఈ న్యూస్ను కవర్ చేసిండన్నమాట.